కృష్ణగిరి క్షేత్రం నుండి చివరి 7 రోజుల సప్తాహ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగినది. 23 తారీఖు నుండి శుక్రవారం మొదలుకొని శుక్రవారం అమావాస్య వరకు ఏకనామ సంకీర్తన, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయన్న ఈ మహామంత్రాన్ని సప్తాహ కార్యక్రమంగా నిర్వహించడం. ఇది 3వ సంవత్సరం కాబట్టి సద్భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శ్రీ గురు పాత్రకు పాత్రలు కావాలని తమరితో మరి కోరుకుంటుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శనివారం కానీ సోమవారం కానీ ఉపవాస దీక్షలు చేసినట్లయితే, ఉపవాసం చేసినట్లయితే మనకు సప్త జన్మముల నుండి వచ్చిన పాపాలనేది పరిహరించబడుతుంది అని పురాణాల్లో రాయబడ్డది పెద్దల వల్ల వినడం జరిగింది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనం కొన్ని అలవాట్లను, మత్తు మాంసము ఇవన్నీ దూరం పెట్టుకొని ఆ ఒక శివుని లోన లీనమై ఉంటే ఈ మాసం అంతటా కూడా పవిత్రమైన మాసం కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులైతుంటాం. భక్తులందరికీ కూడా ఒక విశేషంగా చెప్పడం ఏమంటే మత్తుకు మాంసానికి దూరమై ఉండాలని చెప్పడం జరుగుతున్నది. ఇది సనాతనమైన ధర్మం. కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో కూడా ఈ వ్రతాల వల్ల, ఈ దీక్షల వల్ల, ఉపవాసాల వల్ల మనం ఎన్నో జన్మల నుండి చేసిన పాపం అనేది హరించబడుతుంది అని పురాణాల్లో చెప్పబడ్డది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో శనివారం చేసేవాళ్ళు శనివారం, సోమవారం చేసేవాళ్ళు సోమవారం చేసినట్లయితే అనేకమైన ఫలితాలు పొందుతుంటారు. అన్ని సుఖశాంతులు, ఆనందము, సౌఖ్యము, ప్రేమ, శాంతి, విశ్వాసము, నమ్మకము, దయ అన్నవి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వ్రతము కానీ, జపకము కానీ, తపము కానీ, యజ్ఞము కానీ, యాగము కానీ చేసినట్లయితే మన సనాతనమైన ధర్మం నుండి వస్తున్న ఈ మాసం పవిత్రమైన మాసం కాబట్టి భక్తాదులందరికీ కూడా ఈ మాసంలో అన్ని విధాలుగా భగవంతుని దగ్గరికి మీ మనసుని నిలిపి ధ్యానము, జపము, తపము చేసినట్లయితే ఈ మాసంలో అనేకమైన అద్భుతమైన ఆ భగవంతుని కృపకు పాత్రుడైతుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం శుక్రవారం నుండి ప్రారంభమయ్యి మళ్ళీ శుక్రవారంతో చివరి అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం విశేషమైన శ్రావణ మాసంగా పరిగణించబడుతుంది. మన కృష్ణగిరి క్షేత్రానికి కూడా ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయన్న పంచాక్షరి మంత్రం, అష్టాక్షర పంచాక్షరితో కూడుకొని ఉన్న మహామంత్రం కూడా ఇది 3వ సంవత్సరం కాబట్టి భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో పాలు పంచుకొని శ్రీ గురు కృపకు పాత్రులు కావాలని మరి కోరుకుంటున్నాను.